పబ్లిక్ అఫేర్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు. ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్ గా ఉత్తమ్ పద్మావతిని నియమించారు. ప్రజాపతుల సంఘం చైర్మన్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను నియమించింది. ఈ మేరకు లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. పబ్లిక్ అఫైర్ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు. ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్ గా ఉత్తమ్ పద్మావతిని నియమించారు. ఇక ప్రజాపదుల సంఘం చైర్మన్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను నియమించింది. ఈ మేరకు లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, చైర్మన్ల నియామకంపై అప్డేట్స్ ఏంటి? కార్యాలయం ముగ్గురు చైర్మన్లను నియమిస్తూ బులెటిన్ విడుదల చేసింది. ఇక పిఏసీ చైర్మన్గా అరికపూడి గాంధీని నియమిస్తూ స్పీకర్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. ఇక ప్రజాపద్దుల చైర్మన్గా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ని నియమించింది. ఇక ఎస్టిమేట్ కమిటీ చైర్మన్గా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని, మూడు చైర్మన్ పదవుల్ని స్పీకర్ కార్యాలయం నియమిస్తూ బులెటిన్ విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విపక్ష పార్టీకి పిఏసీ కమిటీ చైర్మన్ ఇవ్వడం గతంలో ఆనవాయితీగా ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకే కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పిఏసీ చైర్మన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇక బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది చెప్పచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే రాజకీయ ఆనవాయితీ కొనసాగించిందో అదే ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీ కొనసాగించిందనే ఒక వాదన కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, అప్పుడు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ బాబుకి కాంగ్రెస్ పార్టీ పిఏసీ చైర్మన్గా పదవి కేటాయించిన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన లేదంటే స్పీకర్ లేఖ ఇచ్చిన, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీధర్ బాబుకి పిఏసీ చైర్మన్గా నియమించకుండా మజ్లీస్ పార్టీ అదే ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్ని పిఏసీ చైర్మన్గా అప్పుడు అసెంబ్లీ స్పీకర్ కార్యాన్ని నియమించింది. ఇక అప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పీకర్ పిఏసీ చైర్మన్గా నియమించలేదు, కావాలని మజ్లీస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకే శేలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పిఏసీ చైర్మన్ నియమించడంతో బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చిందనే ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆనవాయితీ సూచించిందో అదే ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొచ్చింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏదైతే ఆనవాయితీ అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పిఏసీ పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ఎమ్మెల్యే సంఖ్య ఉన్న బీఆర్ఎస్ మజ్లీస్ పార్టీకి ఎమ్మెల్యే పిఏసీ పదవిని కేటాయించడంతో ఈసారి అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రస్తుతానికైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన కానీ టెక్నికల్గా ఆయన శేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రస్తుతానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనను పిఏసీ చైర్మన్గా నియమించి బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీలో కీలకంగా ఉన్న ఆ పార్టీ వర్కింగ్ లీడర్ కేటీఆర్ లేదంటే మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఆ పార్టీ పిఏసీ చైర్మన్గా నియమించాలని ఇప్పటికే స్పీకర్ను కోరింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎవరన్నా సీనియర్ నాయకుల్లో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఇటు కేటీఆర్ కానీ లేదంటే హరీష్ రావుకి పిఏసీ చైర్మన్ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఆశించారు. కానీ బీఆర్ఎస్ ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీకే చెంది కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి చేరిన కాంగ్రెస్ పార్టీలో చేరిన శేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ఈసారి పిఏసీ చైర్మన్గా నియమించడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబడుతుంది, రాజ్యాంగాన్ని తప్పు పట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పిఏసీ చైర్మన్గా నియమించకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిఏసీ చైర్మన్గా నియమించిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే నియమించిందో అదే ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందనే కౌంటర్ను కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పొచ్చు జ్యోతి.